సో మనం లాగిన్ చేస్తున్నాం. లాగిన్లో ఇది కదా డెమో, డెమో యునైటెడ్ నుంచి వస్తుంది. సో డెమో అదే రైట్ అదే జీమెయిల్ డాట్ కామ్ డెమో లాగిన్ లాగిన్ వరకే చేసాం. సో ఇప్పుడు నేను ఏమన్నానంటే ఒక మనిషి లాగిన్ అయిన తర్వాత, ఒక వ్యక్తి లాగిన్ అయిన తర్వాత వాళ్ళ డేటా టెంపరీగా మళ్ళీ వాడు లాగౌట్ కొట్టే వరకు ఒక వేరియబుల్ పెట్టుకోవాలి. వేరియబుల్ అంటే డాలర్ ఎక్స్ అనే దాంట్లో సంథింగ్ కదా. అయితే వేరియబుల్ ఎప్పుడు కూడా పేజీ పేజీకి రన్ అవ్వదు. ఒక పేజీలో అప్పటికప్పుడు తయారు అయ్యి అప్పటికప్పుడు డిస్ట్రాయ్ అయిపోయేది వేరియబుల్. అప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఒక వేరియబుల్ స్టార్ట్ చేస్తే అది లాగౌట్ కొట్టే వరకు బతికే ఉండాలి, డిస్ట్రాయ్ అవ్వకూడదు. అలాంటి తయారు చేయాలి. దాన్ని సెషన్ అంట చెప్పాను, సెషన్ అంట. మీరు కోడింగ్ ఓపెన్ చేసుకుంటే లాగిన్ ఎక్కడ వస్తుంది, ఇక్కడేనా లాగింగ్ అని రాశాను ఇక్కడ డాలర్ అండర్స్కోర్ సెషన్. దాని పేరు సెషన్ పేరు ఏదో పెట్టుకోవచ్చు. లాగిన్ అయిన యూజర్ కదా, ఏమన్నా లాగిన్ యూజర్ని పెట్టుకున్నా అంటే లాగిన్ యూజర్ యొక్క సెషన్ తెలుస్తుంది మనకి. దాని బదులు మీరు ఏ పెట్టుకొని ఎక్స్ పెట్టుకొని ఎం పెట్టుకోవచ్చు. అందులో నేను ఏం చేశాను, ఈమెయిల్ పెట్టేస్తున్నాను అందులో. అంటే ఈమెయిల్ అంటే అది లాగిన్ అయినట్లేదు ఆ సెషన్లో. అయిపోయింది కదా, ఈ సెషన్ అనేది పనిచేయాలనుకుంటే, ఈ సెషన్ అనేది పనిచేయాలనుకుంటే ఈ పేజ్ పైన సెషన్ స్టార్ట్ అనేది ప్రతి పేజ్లో రాయాలి. ఇక్కడ స్మాల్ ఇవ్వాలి, అక్కడ క్యాపిటల్ ఇవ్వాలి. ఓకేనా, సెషన్ స్టార్ట్ ప్రతి పేజ్లో రాస్తేనే ఆ సెషన్ ఆ పేజ్లో పనిచేస్తుంది. మనం ఏం చెప్తాం, ప్రతి పేజ్లో కాన్ఫిగ్ ఇంక్లూడ్ చేస్తాము, ప్రతి పేజ్లో చేసే పని ఏంటి కాన్ఫిగ్ ఇంక్లూడ్ చేస్తాం కదా, అందుకే కాన్ఫిగ్ రాస్తే సరిపోదు కదా. అర్థమైందా, దీంట్లో వచ్చేస్తుంది కానీ అది ఫస్ట్ లైన్లో అయ్యి ఉండాలి. ఇంకోండి అంతే, ఫస్ట్ లైన్ డిఫెన్ చేయాలి ప్రశ్న అనేది. అయిపోయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత వాడు ఇండస్ట్రీస్కి వచ్చేస్తాడు అని చెప్పాలి వాడికి, ఇండస్ట్రీస్ చేయాలని కదా. సో మీరు ఇక్కడ ఎక్కువ స్క్రిప్ట్ జాస్పర్ ప్రార్థన విండో డాట్ లొకేషన్ డాట్ హెచ్ఆర్ఈఎఫ్ ఆల్రెడీ ఇండో డాట్ లొకేషన్ హెచ్ఆర్ఎఫ్ చెప్పాను కదా మీకు, జాస్క్రిప్ట్లో చెప్పాను అదే కదా. స్క్రిప్ట్ స్టార్ట్ అయిందండి, ఇక ఎండ్ అయింది. ఎక్కడికి వెళ్ళమంటాను చూద్దాం సార్ ఏమంటారు. అయిపోయింది, ఇండెక్స్కి వస్తుంది, లాగిన్ పేజ్ నుంచి ఇండెక్స్ వస్తుంది. అప్పుడు మళ్ళీ లాగిన్ అవ్వాలా, ఇది ఉండకూడదు కదా. ఇంకా లాగిన్ అయిపోయి కదా అడిగి, అంటే రెండు పేజ్లు ఏం రావాలి, ఆడి పేరు రావాలి, లాగౌట్ రావాలి. అంతేనా, సో హెడర్లోనే రాసాం అది. ఇది రెండున్నా సెషన్ ఉంటే
ఏమన్నా వాల్యూ ఉంటాయని చెప్పడం ఏం అర్థం, ఈ సెట్ అని అర్థం. అలవాటు ఇఫ్ ఈ సెట్ డాన్స్ సెషన్ ఆఫ్ లాగుడ్ యూజర్ ఎల్స్ కాకపోతే, అంటే లాగిన్ అయినప్పుడు తయారయ్యేది యూజర్ ఇది, లాగిన్ అయితే లాగిన్ అవ్వకపోతే రెండు ఉన్నాయి కండిషన్స్. లాగిన్ అయ్యాడనుకో ఇక్కడ రాస్తాను, ఓకే. లాగిన్ అవ్వలేదనుకో ఇక్కడ రాయాలి. లాగిన్ అవ్వలేదంటే ఇవి రెండేనా కట్ చేస్తా. లాగిన్ అయ్యాడనుకో వెల్కమ్ ఈమెయిల్ ఐడి ప్రింట్ చేస్తుంది. ఇది ఇండెక్స్ ఏదో పేజ్ పెట్టాలి కదా, ఏ పేజ్ పెట్టకపోయినా పర్లేదు ఇది తీసేయండి. వస్తుంది ఆటోమేటిక్గా జూమ్ చేశాను కదా బయట దాటెళ్తాను నేచురల్ కి. ఇంకా పేజ్ పెట్టలేదు మనం కదా, ఓకే లాగౌట్ రాద్దాం. లాగౌట్ నేను ఎక్కడికి వెళ్ళాలని చెప్పలే కదా దానికి. దాంట్లో లాగౌట్ డాట్ పిహెచ్పి పెట్టుకున్నాం కొత్తది. సో ఈ ఫోల్డర్లోకి వెళ్ళాం, ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి అయితే లాగౌట్ కొట్టినప్పుడు యూజర్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ముందే ఫ్లష్ తీర్చు అని చెప్పాను మీకు. రైన్ స్టార్ట్ చేసి గూగుల్స్ ఫ్లష్ చెప్పాను మీకు, స్టార్ట్ ఫ్లష్ అని చెప్పాను, రీడేట్ అవ్వకపోతే చెప్పాను చెప్పండి. సెషన్స్తో వాడినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది, అంటే ఏమంటుంది అంటే మీ హెడర్ సెట్ అవ్వలేదని ఎర్రర్ వస్తుంది, వార్నింగ్ వస్తుంది. అప్పుడు మీరు ఎడ్మిన్లో చెప్పారా మళ్ళీ అనుకుంటున్నాను, హెడర్లోనే ఫుటర్లోనే పెట్టాం కదా. ఎడ్మిన్ ఓపెన్ చేస్తే ఎడ్మిన్లోనే హెడర్ ఓపెన్ చేశారు అనుకోండి, ఓపెన్ ఎంతగా స్టార్ట్ అని పెట్టాం ఆ రోజు, ఫోటోల్లో కూడా పెట్టాం. సెషన్స్ వాడినాడు పెట్టాలి ఆ పేజ్లో, ఈ పేజ్లో హెడర్ ఇంక్లూడ్ అవ్వట్లే కదా అందుకే రేట్కి రాసిస్తాను. ఇంక్లూడ్ అయ్యేలా హెడర్లో పెట్టుకోండి, ఫోటోల్లో పెట్టుకోండి. సో ఇక్కడ కాదు విడిగా విడిగా దీంట్లో ఏం ఇంక్లూడ్ చేయలేదు, లాగౌట్ కదా, లాగౌట్ పేజ్ ఇది సెషన్ స్టార్ట్ చేశాను. లాగౌట్ అంటే చెప్పాను, లాగౌట్ ఎందుకంటున్నానంటే ఒక బటన్ లాగౌట్ కొట్టగానే యూజర్ ఇంకో పేజ్కి వెళ్ళక్కర్ల, సైట్ నుంచి లాగిట్ అవ్వకపోయారు అంటే ఆడికేం చూపించక్కర్లే అక్కడ. అందుకే మనం నేను సింపుల్గా రాసేది లేదు, యూ హ్యావ్ లాగిన్ లాగౌట్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఏదో మెసేజ్ రాయనుకో, అప్పుడు హెడర్ వాడుకోవాలి ఫుటర్ వాడుకోవాలి నీట్గా మెజర్ చూపించండి కదా. అలాంటప్పుడు హెడర్లో
ఓవియన్స్ గా స్టార్ట్ రాసుకోవాలి, ఫోటోలో ఓవియన్స్ ఫ్యాషన్ రాసుకోవాలి. గూగుల్కి వచ్చేస్తుంది కదా, అలాగే రాస్తున్నాను. ఓకే, అయితే మీ సెషన్ ఎప్పుడు ఫస్ట్ లైన్ లో రాయాలన్నాను? నేనేమో ఇక్కడ సెకండ్ లైన్ లో రాశాను. అంటే ఓబిఎన్స్ తో స్టార్ట్ ఇప్పుడు ఫస్ట్ లైన్ లో ఉండాలి, అనేక ముందు ఉంటుంది, దాని తర్వాత సెషన్ చెప్తా. స్టార్ట్ చేసాం కదా, సెషన్స్ అన్ని డిస్ట్రాయ్ చేయండి. ఇప్పుడు ఏమే అన్ని సెషన్స్ డిస్ట్రాయ్ అయిపోయాయి, అంటే లాగిన్ అన్ని ఫెయిల్ అయిపోయాయి, అంటే అన్ని ఎంటీ అయిపోయాయి. చేసిన తర్వాత హెడర్ వెళ్ళిపో, ఎక్కడికి పేజ్కి వెళ్ళిపో. చూద్దాం సార్, అయిపోయింది కదా. ఏదో లాగిన్ అయ్యాడు, లాగిన్ పెడుతున్నాడు ఇప్పుడు. లేదు ఇప్పుడు అర్థమైందా మీకు? లాగిన్ లాగౌట్. ఇప్పుడు కార్ట్, కార్ట్ అంటే మనం కొనుక్కున్న కన్నా అందులో ఉండాలి. కార్ట్లో కొన్నప్పుడు మీరు ఏ వస్తువు కొన్నారు, ఎన్ని కొన్నారు, ఎవరు కొన్నారు, మూడు ఉండాలి. అంతేనా, ఏ వస్తువు కొన్నారు, ఎన్ని కొన్నారు, ఎవరు కొన్నారు. కొన్నాయి మీరు వాష్ చేస్తారా, ఇంకా పెండింగ్లో ఉన్నాయా, మొత్తం అండి నాలుగు ఫీల్డ్స్. ఐడితో కలిపి ఐదు. ఐడి ఏమన్నా ప్రాడక్ట్ కోడ్, అంటే ప్రాడక్ట్ ఐడి ఉంది కదా. నెక్స్ట్ యూజర్, ఏ యూజర్ కొన్నాడు, ఎంత క్వాంటిటీ కొన్నాడు, స్టేటస్, డెలివరీ అయిపోయింది, పేమెంట్ చేసేసాడా, కార్ట్లో ఉన్నాయా. అన్ని టెస్ట్లో పెట్టండి. స్టేటస్ యాజ్ డిఫైన్ జీరో, అంటే డిఫాల్ట్గా జీరో వస్తుంది. అంటే జీరో అంటే మనం ఊహించుకోవాలి. అలాగ జీరో అనుకుంటే మనం ఏం పెట్టుకుందాం, కార్ట్లో ఉన్నాయి అనుకుందాం. పేమెంట్ అయిన తర్వాత అట్లా వన్ కావద్దు. సో ఫస్ట్ దానికి మనం ఆటో ఇంక్రిమెంట్ పెట్టాలి. ఇప్పుడు లాగిన్ అయిన యూజర్ ఉన్నాడు, ఒక ప్రోడక్ట్ ఉంది, దీన్ని యాక్టివ్ కొట్టగట్టు కానీ ఏం జరగదు కదా. ఇక్కడ రెండు విషయాలు ఉంటాయండి నేర్చుకోవాల్సినవి. ఎప్పుడైనా సరే యూజర్ ఇక్కడ యాక్టివ్ కార్డ్ కొట్టడానికి ఒకటి యాడ్ అవ్వాలి కార్ట్లోకి. డీటెయిల్స్లోకి వెళ్ళి కొట్టడానికి అక్కడ నంబరింగ్ ఉండాలి చెప్పింది. మీరు
లిస్టింగ్ ఉంది కదా, లిస్టింగ్ కూడా కాదు. లాగిన్ కాపీ చేసి పే చేస్తాను. డీటెయిల్స్ అంటే ప్రోడక్ట్ డీటెయిల్స్. మెజర్ అన్నీ తీసేస్తున్నానే, మొత్తం అన్ని తీసేస్తున్నా, మెసేజ్ కూడా తీసేస్తున్నా. ఇంకా ఎలా డీటెయిల్స్ హోమ్ పేజ్ ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ పేజ్ నుంచి వస్తున్నాయి, లిస్టింగ్లో ఇవి కానీ ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇండెక్స్ నుంచి వస్తున్నాయా, ఇండెక్స్కి వెళ్ళండి, ఇండెక్స్కి వెళ్తే ఇవేనా ప్రోడక్ట్స్, నో ఇమేజ్ యాడ్ టు కార్ట్ ఇక్కడ నేను ఆ ప్రోడక్ట్ ఐడి పంపిస్తున్నాను. ఓకే పైన ఫ్యూచర్ కింద మామూలు ఉంది కదా, రెండేళ్ళు పెట్టా. సో యూజర్ యాడ్ కార్ట్ క్లిక్ చేస్తే ఏమి చేయాలో చెప్పలేదు నేను. ఇంకా డీటెయిల్స్ క్లిక్ చేస్తే మాత్రం డీటెయిల్స్ అనే పేజ్కి వెళ్ళింది, ఐడి పెట్టుకోండి. అక్కడికి వెళ్తే డీటెయిల్స్కి వస్తే అర్థం ఏంటి, ఏదో ప్రోడక్ట్ పట్టుకొని వచ్చిందనే అర్థం. ఈ పేజ్ ఎప్పుడు వస్తుంది, ఏదో ప్రోడక్ట్ గురించి చెప్పడానికి వస్తుంది. సో ఫైన్ మీరు ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్ ఏంటి అంటే ఐడితో ఎన్ని ప్రోడక్ట్లు ఉంటాయి, ఒకటి అన్నాడు ఏదో రాసామన్నాను కదా, ఒక రికార్డే కదా వచ్చేది. ఫెచ్ అంటేనా, తీసుకొచ్చి పెట్టుకోండి. స్టార్ట్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ఐడి ఈక్వల్ టు దట్ ఆఫ్ ఐడి. సో ఇక్కడ హెచ్ వన్ ఏముండాలి మనకి, పీ నేమ్ అయినా ప్రాట్ నేమ్ సో మనం ఏ ప్రోడక్ట్ గురించి వస్తున్నా చెప్పారు కదా, ప్రాట్ టూ గురించి వస్తున్నాం. ఇండెక్స్ వెళ్ళిపోదాం, డాడా వేసిన నేమ్ ఇదే కదా. కింద టేబుల్ పెట్టండి, ఒకటి ఇయర్ రైట్, ఒక టీడీలోనేమో దాని ఫోటో పెడదాం, ఇంకో టీడీలో దాని ప్రైస్ కేటగిరీ చెప్పిందాం. రిజిస్టర్ పెట్టాలి కదా, మీరు ఇండెక్స్లోకి వెళ్ళి ఇదే కదా కోడ్, ఇమేజ్ కోడ్, ఇమేజ్ ఉంటే ఇమేజ్ చూపించాలి, లేదంటే నో ఇమేజ్ చూపించాలి, నో ఇమేజ్ చూపించాలి. సో అది పెట్టేశారు. ప్రొడక్ట్లో ఉన్న ఇమేజ్, ప్రొడక్ట్లో ఉన్న ఇమేజ్ చూద్దాం. ఇమేజ్ లేదు దానికి,
draw new class equal to price. Go price in the dot of p price. P price నాకు 3000.00 అని రావాలి కదా. సో ఇక్కడ నంబర్ అనుకో ఫార్మాట్ అనేది ఫ్రీ డిఫర్మేషన్ ఇంటీజర్స్ కావాలి రెండేనా కామా టూ ఆ ప్రైస్ ని కామా టూ పెట్టా మూడు వేలు తిరిగి చెప్తున్నారు. అది ఏ కేటగిరీ తెలియదు కదా మాకి. అది ఏ కేటగిరీ తెలుసా మాకి తెలుసు. ఒకసారి ప్రొడక్ట్ టేబుల్ కలండి. కేటగిరీ రిజిస్టర్ చేస్తున్నాను ఇక్కడ నెంబర్ లైట్ రిజిస్టర్ చేస్తున్నాను. అక్కడ మనం కేటగిరీ వన్ అని చెప్తే అర్థమవుతాడు అడిగారా కేటగిరీ ఏ కేటగిరీ చెప్పాలి. సరే ఎలాగే అక్కడికి వచ్చేది ఒకరి ప్రొడక్టే కదా. డాలర్ కేటగిరీ ఈక్వల్ టు మళ్ళీ ప్రాక్టీస్ వద్దు కదా. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ కేటగిరీ వేర్ ఐడి ఈక్వల్ టు ఎప్పుడు కాపీ చేయండి. మీరు ఎంత కావాలనుకుంటే అంత వస్తుంది కదా. అవును ఏమన్నా మొక్క అర్థమైంది మీకు అసలు చెప్తారా. కేటగిరీ వన్ ఓ టూ ఓ త్రీ వస్తుంది కదా దాని ఐడితో మ్యాచ్ చేస్తుంది కేటగిరీ వస్తుంది. సో దీనికి ఇక్కడ ఏం తెలియాలి కేటగిరీ ఈ కేటగిరీలో వన్ ప్రోడక్ట్ వన్ ప్రోడక్ట్ టూ ప్రోడక్ట్ త్రీ ప్రోడక్ట్ ఫోర్ ఈ కేటగిరీలో ఉండొచ్చు కదా. కేటగిరీ నేమ్ మీద పెట్టాడు అసలు హోమ్ పేజ్ చూడండి జస్ట్ ప్రోడక్ట్ కేటగిరీ అంటే ఇక్కడ ఏం పెట్టాడు కదా. సరే ఇప్పుడు దీనికి బార్డర్ వాటి పెట్టండి. స్టైలింగ్ ఏమి రాయట్లేదు నాకు. స్టైలింగ్ అంటే పేజ్ ఎంత అందంగా ఉండాలి చెప్పాలంటే దీని కలర్ పెట్టుకోవడం ఇవన్నీ రాయట్లేదు నేను. కోడింగ్ ప్లానింగ్ వెళ్తున్నాం కదా స్టైల్స్ అవి మార్చి క్లాస్ పెట్టుకున్నారా క్లాస్ రాసేదే రాసుకున్నారు. ఇప్పుడు నాకు ఇది పైకి వెళ్ళాలి ఇలా బాగోదు కదా. ఇది ఈ పైకి వెళ్ళాలి సార్ ఆ టీఆర్కి వెళ్ళి విలైన్ టాప్ వెంటికల్ అలైన్ ఫస్ట్లో చెప్పాను మీకు ఇష్టం వల్ల చెప్పాను ఇదే ఎక్కడికి ఈ బాక్స్ సెంటర్లోనా
ఇదే అప్పుడు అది అది ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి. నువ్వు ఎక్కడ పెట్టాలి H1 పైన పైన కాకుండా ఈ లోపల రాసుకోవాలి ఈ టీడీలో బాగోదు అలా అంటే యాక్చువల్గా ఎలా వస్తుంది అంటే బోటర్ అని పెట్టాం కదా దాని కింద ఒక లైన్ వచ్చేస్తుంది బోటర్ బోటం 1 పిక్సెల్ ఇలా లైన్ వచ్చేస్తుంది లైన్ వచ్చేస్తే ఇదంతా ప్రోడక్ట్ గురించి ఏం చేస్తుంది ప్రోడక్ట్ గురించి అని ఉంటుంది అన్నీ వస్తాయి అది యాక్చువల్గా స్టైల్ చేసుకోవాలంటే సో ఇప్పుడు ఇది ఎంత తెలిసింది క్యాటగిరీ ఏంటి తెలిసింది ఇది ఏంటి డాలర్సా రూపీసా తెలియట్లేదు సో మన అక్కడ యుఎస్డి పెడదాం ప్రస్తుతానికి